వాడు ఇంకా లేవలేదా కాసేపయ్యాక వాడేలేస్తాడులేండి అలా చేసే వాణ్ణి ఇలా తయారు చేసావు అవును మొత్తం నేనే చేశాను మీరేమీ చేయలేదు ఆ చేశాను నేను ఏదైనా తప్పు చేశానంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇది మరీ బాగుంది అక్కడికి నేను ఒక్కదానే మీ వెంటపడి పెళ్లి చేసుకున్నట్టు అప్పుడు అలా వెంటపడ్డాను కాబట్టి ఇదిగో ఇలా ఇప్పుడు బాధపడుతున్నాను ఇక్కడ ఇంత జరుగుతున్న చలనం లేకుండా ఎలా పడుకున్నాడో చూడు వేదవా వాడేమి పని పాట లేకుండా లేడండి వాడి పని వాడు చక్కగా చేసుకుంటున్నాడు ఆ చేసుకుంటున్నాడు అప్పుడు చదువుకునే టైం లేమో అమ్మాయిల చుట్టూ తిరిగి సైట్ కొట్టాడు ఇప్పుడేమో 10 పాతికకి అందరికి ఫోటోలు కొడుతున్నాడు పనికి మాయన మళ్ళీ వాడికి నువ్వు సపోర్ట్ ఇదిగో చూడు దారి తప్పుతున్న యువత ఇక్కడ దారి తప్పింది ఇక్కడ దారి తప్పింది ఎన్నిసార్లు అని చెప్పాలి ఎన్ని రోజులు అని చెప్పాలి సంవత్సరాల బట్టి నేను చెప్తనే ఉన్నా వాడు వింటున్నట్టే ఉన్నాడు కానీ మార్తలేడు మళ్ళీ ఏదో చేసినట్టు పెద్ద ఇదైతాడు తిట్టడం స్టార్ట్ చేసి గంట అయింది యదవ టైం 8 అవుతోంది అరే దున్నపోతులాగా ముడుచుకొని ఎలా పడుకున్నాడో చూడు అన్నా పొద్దున్నే ఫోటోస్ డెలివరీ చేయాలన్నా మర్చిపోకు పని చేయకపోతే ఖాళీగా ఉంటున్నావు అంటారు ఏదైనా చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తుంటే వాడిని చూడు ఎంత సంపాదిస్తున్నాడు అని కంపేర్ చేస్తారు ఇది అందరి లైఫ్లో జరిగేదే అనుకోండి నా పేరు అరుణ్ భరద్వాజ్ మా నాన్నను ముద్దుగా ఎదవా అని పిలుస్తాడు ఇంకా నా గురించి చెప్పాలంటే ప్రేమ రెండక్షరాలే ఆ రెండక్షరాలకి మనిద్దరం కలిసి ఊపిరి పీల్చుకునేలా చేయాలి నాకు ప్రేమను పరిచయం చేసిన నీకు ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా ఐ లవ్ యు మ్యారేజెస్ ఈ రోజుల్లో అబ్బాయిలేనవిరా రెండు తంతే మాటింటున్నారు అమ్మాయిలు అలా లేరు ఇక అది చేసిన గొడవకి దాన్ని పెళ్లి కొప్పుకోవాల్సి వచ్చిందిరా అబ్బాయికి సొంత ఇల్లుందంటున్నారు మంచి ఉద్యోగం ఉందంటున్నారు ఇంతకంటే ఏం కావాలి బాబాయ్ అంతే అనుకో రే అరుణ్ స్కూల్ కి టైం అవుతుంది రారా ఆ వస్తున్నా అమ్మా ఎరా అరుణ్ బాగా చదువుకుంటున్నావా ఆ చదువుకుంటున్నా తాతయ్య ఓసారి లేరా ఇది ఉంచు ఎందుకలా టెన్షన్ పడుతున్నావు పర్లేదు తీసుకో చిన్న పిల్లాడికి డబ్బులు ఎందుకు బాబాయ్ ఏదో ఒకటి కొనుక్కుంటాలే తీసుకో ఇంకా నేను వెళ్ళొస్తాను రా బాయ్ ఆ మంచిది బాబాయ్ అమ్మా జాగ్రత్త సరే మామయ్య పెళ్ళికి తప్పకుండా రావాలి రోయ్ ఆ తప్పకుండా రే అరుణ్ వచ్చి బాక్స్ తీసుకెళ్ళు స్కూల్ కి టైం అయింది ఆగరా ఏంట్రా అలా చూస్తున్నావు ఇవి కూడా వద్దా జానకి నా బాక్స్ కూడా పెట్టు సరే అండి అన్నా ఖాతాలు రాసుకో జల్దీ వచ్చి అన్న ఒక 5 రూపీస్ డైరీ మిల్క్ ఇంకా ఒక గిఫ్ట్ కార్డ్ ఇచ్చాను సరే అన్న లవ్ సింబల్ ఉందేదన్న ఏమైందండి గురునాథం గారు మీ వాడికి ఒక 12-13 ఏళ్ళుంటాయా అవునండి ఈ నెలలో వీడికి 13 ఏళ్ళు నిండుతాయి ఈ ఏడాది వీడి జాతకం ఎలా ఉందో తెలుసుకుందామని నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను పరమ చండాలపు జాతకం మీ వాడిది కాదు మీది వాడిని కన్నందుకు మా అమ్మాయికి లవ్ లెటర్ రాశాడండి పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా 13 ఏళ్ల వయసులో చేసే పనులు ఇన్ని రోజులైందో దొరికాను మీరేం మాట్లాడరేమండి ఏమండి గురునాథం గారు ఏమన్నా ప్రాబ్లమా చేశాడు ఇంకేం కావాలండి ఈ వయసులో ప్రేమలేఖ రాశాడు అన్న వాసుదేవరావు గారు గురునాథం గారి భార్యకు మీరు ప్రేమలేఖ రాశారా ఈ వయసులో
తప్పు కదండి అయ్యా. రాసింది ఆ పెద్ద తలకాయ కాదు, ఆ పక్కనున్న చిన్న తలకాయ. ఈ చిన్న తలకాయకి మ్యాటర్ తెలియకుండా మధ్యలో దూరి మతలపు చేయకండి. అయినా అల్లుంగి కిందికి దించండి, చూడలేకొస్తున్నాం. లేడీస్ వాళ్ళు ఉన్నాయి. ఓ సింతేనా, వాడు చిన్నపిల్లవాడండి, ఏదో తెలిసి తెలియక చేసింటాడు. వదిలేయండి. ఎలా వదిలేస్తామండి? మీరేం మాట్లాడకండి సార్, మీరేం మాట్లాడరా. ఎరా, ఆయన చెప్పేది నిజమేనా? ఇంకా అడుగుతారేమండి, ఎడాపెడా రెండు వాయించక. చిన్నపిల్లడు కదండి, ఏం తెలిసిండు వాడికి. మీరు ఉండండి సార్. ఎరా, నువ్వు లవ్ లెటర్ రాసావా లేదా? రాశాను, కానీ వీళ్ళమ్మాయికి రాయాలన్నాను. మరి వీళ్ళమ్మాయికి రాశాను. అది వీళ్ళమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. ఎంత పని చేసావురా, ఎట్నవుతున్నాడు చూడు. గొప్పడకండి, ఏదో చిన్నపిల్లవాడు తెలియక చేసుంటాడు. వదిలేయండి. పదమ్మా, మనకి సంబంధం లేని విషయం. సార్, ఇది మీ అమ్మాయికి రాశాడు, ఇచ్చేసేయండి. మీ అమ్మాయికి ఉంటాను. ఇలాంటి ప్రేమల దూలం మా ఇంటా ఉండలేవండి. ఎప్పుడోసారి నాకు దొరకపోరా. చదువుకోరా అంటే ప్రేమ కావాలరా నీకు? ప్రేమ చేసిన పనులేనా? ఏరా, కోపమా? నా మీద కూడా కోపమా? నాకప్పుడు 20 ఏళ్ళు అనుకుంటా. నేను కాలేజీకి వెళ్తుంటే రోజూ ఒకతను నా వెంటపడేవాడ్రా. నేనెప్పుడూ అతన్ని పట్టించుకోలేదు. అలా కొన్ని రోజుల తర్వాత సడన్గా కనబడ్డం మానేశాడు. ఇంకేముంది, నేనతన్ని వెతకడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అతను మళ్ళీ నాకు కనబడ్డాడో, ఎక్కడ మళ్ళీ కనబడకుండా పోతాడో అని భయపడి వెంటనే పెళ్లి చేసేసుకున్నానురా. అతనే మీ నాన్న. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ తర్వాత జానకి, మిగతా తర్వాత చెప్తాను. నాన్న పిలుస్తున్నారు పద. అమ్మా, మీది లవ్ మ్యారేజే కదా? అవును. నాన్నకి లవ్ గురించి తెలుసు కదా? అయినా కూడా నన్ను ఎందుకు కొట్టాడమ్మా? ప్రేమించడానికి కూడా ఒక వయసు ఉంటుంది నాన్న. ప్రేమించడానికి, ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి. అర్థమైందా? నువ్వు నిజంగా మెచ్యూర్గా ఒక వయసులో అమ్మాయిని ప్రేమించావనుకో, మీ నాన్నే నీకు సపోర్ట్ చేస్తారు. సరేనా? వెళ్దాం పద. మా అమ్మ నాన్న లవ్ స్టోరీ ఎలా ఉందంటే, నాకు కూడా అలాంటి లవ్ స్టోరీ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను. కరెక్ట్ టైం, కరెక్ట్ ఏజ్ వచ్చే వరకు చూసి నేను నా సోల్మేట్ని వెతికి పట్టుకొని పెళ్ళి చేసుకోవాలి. ఓకే ఓకే, అని చెప్పారు కదా, ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. ఓకే. అన్నయ్య, ఎక్కడికంత హడావిడిగా వెళ్తున్నారు? అదే, రమ్యని కాలేజీ జరిపించాలి కదమ్మా, దాని గురించి. అవునా? ఇంతకీ ఏ కాలేజ్ అది? కొన్ని తెలియకపోవడం మంచిదిలేమ్మా, ఎక్కువగా నాకే బాగుంటుంది. ఉంటానే. వీటిగా పడక ఉంది కూతురు లోకంలో. వీడు వీడేదో వీళ్ళ. అదేంట్రా అంత మాటనేశాడు? అదే కదా. సర్లే, నీకోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారులే. మిగతా బట్టలు ఆరేసి ఇంట్లోకి రా. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సార్. మా కాలేజ్ గురించి చెప్పాలంటే సార్, హైదరాబాద్లోనే నెంబర్ 1 కాలేజ్ సార్. సార్, మా కాలేజ్లో ద బెస్ట్ మెయింటెనెన్స్, మా కాలేజ్లో ద బెస్ట్ టీచింగ్ స్టాఫ్, మా కాలేజ్లో ద బెస్ట్ ప్లేస్మెంట్స్. దేనికైనా మా కాలేజ్ నెంబర్ 1 సార్. మా కాలేజ్లో మీ అబ్బాయిని జాయిన్ చేయండి, మీ అబ్బాయి కూడా నెంబర్ 1 అవుతాడు సార్. యాక్చువల్గా నేనే టైం తీసుకుని మీ కాలేజీకి వద్దామని అనుకున్నాను. ఓ అవునా? మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా మీ కాలేజీలోనే చదివాడు. వాడు ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. మన స్టూడెంట్స్ అమెరికాలో కూడా ఉన్నదన్నమాట. మా అరుణ్ మీ కాలేజీలోనే జాయిన్ అవుతాడు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీ ఫ్రీ టైం చూసుకుని ఒకసారి కాలేజ్కి రండి సార్.
మిగతా విషయాలు కాలేజీలో మాట్లాడుకోవచ్చు. అలాగే. అవును, కాలేజీ కోఎడ్యుకేషన్ కదా ఇప్పుడు. అవును సార్. వాడు బాగా చదువుకుంటే చాలు. మీదేం భయపడకండి సార్, మీ కొడుకు బాధ్యత నాది, సరేనా? స్టాఫ్ ఏదో ప్రాబ్లం అన్నారు. అవును సార్, అవును సార్. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి ద బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టాం సార్. మీ కొడుకు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు సార్. ఓకే ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. సార్, మీకు ఒక్కడే కొడుకున్నాడా సార్? మాకున్నది ఒక్కడే కొడుకు, వాడు మీ కాలేజీలోనే చదువుతాడు. థ్యాంక్ యూ సార్, ఉంటానమ్మా. అమ్మయ్యా, మొత్తానికి ఒక అడ్మిషన్ పట్టేశాం. రే, బాగా చదువుకోవాలి, సరేనా? సార్. చెప్పమ్మా, ఏమన్నా డౌటా? సార్, మీ కాలేజీలో స్ట్రెంత్ ఎంతమంది ఉంటారు? స్ట్రెంత్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఉంటుందమ్మా, ఒక 3-4 థౌసండ్ స్టూడెంట్స్. అబ్బాయిల గురించి ఎవరికి కావాలి సార్? అమ్మాయిల గురించి చెప్పండి. ఉంటారులే, ఒక 1000 మంది పైనే. 1000 మంది అమ్మాయిల? సార్, నాకు మీ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఫిక్స్ అయిపోండి, నేను వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. నన్ను ఫిక్స్ అవ్వమంటాడేంటి? బాయ్ సార్, జాగ్రత్త. బాయ్. సర్లే, ఒక అడ్మిషన్ అయితే వచ్చిందిగా, మనకెందుకులే. అమ్మయ్యా, మొత్తానికి నాకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకా నచ్చిన అమ్మాయిని చూసుకోవచ్చు, నచ్చే వరకు ట్రై చేసుకోవచ్చు. ఆపడానికి మా నాన్న కూడా లేడు. హలో అరుణ్, చేరుకున్నావా? అమ్మా, ఇప్పుడే కాలేజ్కి వచ్చాను. హాస్టల్ కూడా వచ్చేసాను. రే, టైంకు తిని బాగా చదువుకోనన్నా. అబ్బా అమ్మా, అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వు వదిలేసి. రే, కొత్తగా కాలేజీకి వెళ్తున్నానని మంచి ప్యాంట్లు కొన్నావు, షర్ట్లు కొన్నావు, షూ కొన్నావు, వీటితో పాటు చదువు కూడా మంచిగా చదువుకోవాలి రే. చెప్పేది వింటున్నావా? రే, నీకే వింటున్నావా లేదా? వినిపించింది. కాలేజీకి రెగ్యులర్గా పోవాలి, సరేనా? సరే, నేను మళ్ళీ చేస్తాను. గోల మాత్రం వదల్లా. బ్రో, అమ్మాయిని చూడాలి. బ్రో, బాగానే ఉంటుందిలే. అరే ఆగ్రా, నేను మళ్ళీ కాల్ చేస్తా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఇయర్ చేసే రూమ్స్ ఎక్కడ బ్రో? నేను అక్కడికి వెళ్తున్నా బ్రో, కలిసి వెళ్దామా? ఓకే బ్రో, పదండి. మీరు ఫస్ట్ ఇయరేనా బ్రో? బ్రో, ఫస్ట్ ఇయర్ సిఎస్సి. ఓ, సేమ్ బ్రాంచ్. ఎలాగైనా మన ఇద్దరం బాగా చదువుకొని మనం మన గోల్ని రీచ్ అవ్వాలి బ్రో. అవును బ్రో, బీటెక్ కంప్లీట్ అయిపోయిన నాకు నచ్చే అమ్మాయి దొరకపోదా? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా ఎలా అయినా సాధించాలి బ్రో. బ్రో, గోల్ అంటే ఇదేనా? అవును బ్రో, డిఫరెంట్ ఉంది కదా. అవును బ్రో, చాలా డిఫరెంట్గా ఉంది. నువ్వు డిఫరెంట్గానే ఉన్నావు. అప్పుడేం చూసావు బ్రో, ముందు ముందు తెలుస్తుంది. బై ద వే, నా పేరు అరుణ్. నా పేరు అర్జున్ బ్రో. మనం బాగా సింక్ అయ్యేలా ఉన్నాం బ్రో, రేపటి నుంచి మనం బాగా. హాయ్ స్టూడెంట్స్, నా పేరు శేఖర్, నేను మీ ఇంగ్లీష్ ప్రొఫెసర్. సార్, మే కమ్ ఇన్? వాట్ ఇస్ ద టైమ్ నౌ? ఫస్ట్ డేనే లేటా? ఈ పీరియడ్ అంతా బయట నిల్చోండి. ఇంకాసేపు అమ్మాయిని చూసి వచ్చినా బాగుండేది. చెప్తే విన్నావా, ఫస్ట్ డేనే అమ్మాయిల కోసం కాలేజ్ మొత్తం తిప్పావు, ఇప్పుడు చూడు ఏమైందో. లైట్ తీసుకో బ్రో. అమ్మాయిల ముందు పరువు తీసాడు కదా. ఏంది ఇది? ఈ అమ్మాయి ఏంటి బ్రో, ఇంత బాగుంది. నన్ను కాలేజీలో ఉండనీయడు. ఈ అమ్మాయికి నేను ఫిక్స్ బ్రో, ఫిక్స్ అంతే. రోజు నువ్వు ఇలానే అమ్మాయిని చూస్తున్నావు అనుకో, ఏదో రోజు దొరికిపోతావు బ్రో. దొరికిపోతే దొరికిపోని బ్రో, నాకు కావాల్సింది కూడా అదేలే. నువ్వు దొరికిపోతే పర్లేదు బ్రో, నా మీద ఎక్కడేస్తుందేమో, నాకు భయం వేస్తుంది. ఎంత తెలియదు బ్రో నీకు? నీ అంత ఎదవైతే కాదులే.
చెప్పరా. చెప్పరు, ఏదో చెప్పాలన్నావు. నువ్వు అంటే నాకు ఇష్టం, నీకు ఇష్టమైతే ఓకే చెప్పు, లేదంటే నువ్వు చెప్పు. అంతేగాని మీ ఇంట్లో చెప్పకు. నువ్వు కంగారు పడి మీ ఇంట్లో చెప్పి, వాళ్ళు కంగారు పడి కాలేజ్కి వచ్చి, వాళ్ళు మా బాబుకి చెప్పి, మా బాబు కాలేజ్కి వచ్చి నన్ను కొట్టి టీసీ ఇచ్చి, ఇవన్నీ వద్దు. అలా చూడకు వందన, నీకు అందరిలా ప్రొఫెషనల్గా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయొచ్చు, కానీ కొన్ని రోజులకి పువ్వు ఆడిపోతుంది, మన ప్రేమ అలా అవ్వకూడదు. వందన, నిజం చెప్పాలంటే నీ అందం ముందు ఆ పువ్వు అందం ఎంత చెప్పు, డామినేట్ చేయటానికి కాకపోతే. ఓకేనా? పోయిందిరా. రే రే, ఒకసారి చూడరా. ఏ పోరా, నీకు దండం రా బాబు, చూడరా. ఓకేనా? ఈ టైంలో అవసరమా? ఎవరైనా చూస్తే బాగోదురా, వెళ్ళిపోదాం పదా. రే ఆపరా, తనకే ప్రాబ్లం ఉందో, ఎందుకు పిలిచిందో. రే ఊరుకోరా, మరీ నీకు తెలియనట్టు నటించకరా. అయినా ఈ టైంలో అమ్మాయిలు ఎందుకు పిలుస్తారో నీకు తెలీదా ఏంటి? వద్దులేరా, వెళ్దాం పదా. అసలే వాడిని కూడా చూస్తే ఏమంటాడో ఏంటో. రా, వచ్చి బండెక్కు. రారా. ఏడీడు దుఃఖేశాడా? దుఃఖిస్తాడు, నాకేమో ఆగట్లేదు, వీడేమో ఆపుకోవట్లేదు, ఏందో ఏమో. అర్ధరాత్రి కూడా నాకు ఈ పంచాయతీ. చా, ఎవరు చూడలేదు కదా? చూడలేదు కానీ ఎందుకు ఈ టైంలో రమ్మన్నా? అంటే నిన్ను చూడాలనిపించింది. అంటే చూడాలనిపించడమంటే ఓకే, కానీ ఏమైనా చెయ్యాలనిపించడమంటేనే తప్పు. ఎవరు? సంతోష్. ఈ టైంలో చేసాడేంటి? అంటే మళ్ళీ లవ్ స్టార్ట్ చేద్దామని ఒకటే గోల తెలుసా, చిరాకేస్తుంది. అంటే నేను ఈ ఫస్ట్లో కాదా? అంటే ఇప్పుడు మేము విడిపోయాం. వెనక్కి జరుగు అరుణ్. ఏ వెనక్కి వెళ్ళు. అంటే మనం కూడా విడిపోతామని ముందే హింట్ ఇస్తున్నావా? స్లోగా మాట్లాడు, ఎవరైనా వింటారు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ అమ్మాయిలు నాకు వద్దు. స్టడీస్లో బ్యాక్లాగ్స్ ఉన్నా ఓకే, లవ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్న అమ్మాయిలు నాకు వద్దు. జరుగు అరుణ్, నేను చెప్పేది విను. వద్దు, జరుగు నువ్వు. అరుణ్, నేను చెప్పేది విను. పోయిపోయి, ఇలాంటి అమ్మాయి తగిలింది ఎంత. గుడ్ నైట్ సార్. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కూర్చుందా. ఎలా చూస్తున్నారంటే అర్థమైంది.
సెకండ్ సైడ్ నిలబడాలి సార్. త్వరగా క్లాస్ బిగిస్తే క్లాస్కి వెళ్ళి లెసన్స్ అయినా వింటా కదా. ఏదో తెలియక చేశాడు సార్. ఈ ఒక్కసారికి చూసి చూడనట్టు వదిలేయండి. అదేంటి సార్, మ్యాట్నికి టికెట్ దొరకలేదు, ఫస్ట్ చూసొచ్చాడు, సర్దుకుపోండి అని తీజగా చెప్తున్నారు. వాడు అర్ధరాత్రి అమ్మాయి ఇంటి కూడా దూకి ఆ అమ్మాయి రూమ్లో దూరాడు సార్. సార్, నేను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ నేను అమ్మాయిని ఏం చేయలేదు సార్. చేస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్నావా? క్లాస్ కప్పుడు అన్న టైంకి వచ్చావురా నువ్వు. ఆ అమ్మాయి పిలిస్తే మాత్రం అర్ధరాత్రి దూసుకుంటూ వెళ్ళిపోయావు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే, అమ్మాయిని ప్రేమించింది నిజమే, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు సార్. అయినా ఇదేం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి నన్ను పిలిచింది, ఆ అమ్మాయిని ఇక్కడ నిలబెట్టలేదే. అమ్మాయి ఏది? ఆ అమ్మాయి వేర్? అయినా వెళ్ళింది వాళ్ళ అమ్మాయి ఇంటికి కదా. ఏదో మీ అమ్మాయి దగ్గరికి వచ్చినట్టు చేస్తారే. ఏ మాటకు ఆ మాట, మీ అమ్మాయి కూడా బాగుంటుంది. ఎక్కువ వేసానా? నిజమేగా చెప్పింది. ఎలా ఉంది నానా? చేపలు ముళ్ళెక్కువ ఉన్నాయమ్మా. నానా ఈసారి ముళ్ళని చేపలు తీసుకుంటరా. ఏవండి ఈసారి కొరమీను పట్టుకురండి. ఓ కొరమీనా? అరే నీ జీవితంలో అంతకంటే ఎక్కువ ముళ్ళున్నాయరా, అది తెలుసుకో ముందు. పెద్దోడు అవుతున్నావని కొట్టకుండా వదిలేస్తున్నా, కొంచెమైనా సిగ్గుండాలి. పెద్ద నాయన్ కాబట్టే ప్రేమిస్తున్నాను నానా. నువ్వేం మాట్లాడవేంటే? మాట్లాడమంటారా? కాస్త పులిసేసుకోరా. నేను చెప్పింది మాట్లాడమని, పందిలా మేపమని కాదు. పాఠాలు చెప్పాల్సిన వయసులో ప్రేమ పాఠాల గురించి చెప్తే ఇలాగే తగలడతారు. నానా నేనేం తప్పు చేయలేదు నానా. అర్ధరాత్రి అమ్మాయి దగ్గరికి బుక్ కోసం వెళ్ళాను, పెళ్లి కోసం వెళ్ళాను, ఇలా నేను అబద్ధాలు చెప్పను. ఆ అమ్మాయి పిలిచింది అందుకే వెళ్ళాను. నేను నా సోల్మేట్ కోసం చూస్తున్నాను నానా. నచ్చితే ప్రేమిస్తా, కాదు ప్రేమించి పెళ్లి చేసుకుంటా. అయినా మీకు లవ్ స్టోరీ ఇచ్చిందిగా, మాకుండద్దా? అంటే చదువు పక్కన పెట్టేసి అమ్మాయిలంట పడతావా? చదువు పక్కన పెట్టను, కాలేజ్ మారుస్తా. అసలు అక్కడ అమ్మాయిలు చాలా బాగున్నారంట. చీ, చావండి, మీ చావేదో చావండి. ఇదిగో రేపటి నుంచి మటన్ తెస్తా, ఎల్లుండి రొయ్యలు తెస్తా, అవతల ఎల్లుండి నాటుకోడి పులుసు, అన్నీ చేసి పెట్టు, పందిలాగా పెంచు. దున్నపోతును తయారు చేసి ఇంట్లో పెంచుకున్నట్టు అయితంది నా జీవితం అంతా. ముందు కాలేజీకి అయితే పోయి ఎట్లా అట్లా చావు. అలా తిడుతున్నారు. తిడితే తిట్టడలేరా? రేపు మటన్ తెస్తానన్నాడుగా, వండి పెడతాలే. మటన్ పులుసు చేయనా ఫ్రై చేయనా? ఫ్రై చేయి. అరుణ్ అప్పట్లో సాయికుమార్ కూడా ఇలానే చేసేవాడు తెలుసా? సాయికుమారా? ఎవడాడు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఎక్స్ బాయ్ ఫ్రెండా? సూపర్ ఫిగర్స్కి ఎలానో ఉంటారని చెప్పి నిన్ను లవ్ చేస్తే నీకు కూడానా? అరుణ్ తనతో నాకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇద్దరు నేను కలపాలా? ఎక్కడ దొరుకుతారండి నాకు యదోస్ అంతా? ప్యూర్గా లవ్ చేద్దాం అంటే ఒక్కళ్ళు కూడా దొరకరే. ఛీ అరుణ్ ఆగు. అలా ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీస్ లేని అమ్మాయిల కోసం వెతికి వెతికి చదువు సంకనైపోయింది. మా ఫ్రెండ్ ఆనంద్ గారి పేరు మీద లోన్ తీసుకొని ఫోటో స్టూడియో పెట్టుకున్నాను. అయినా నాకు నచ్చి ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీస్ లేని అమ్మాయి ఎక్కడ ఉందో ఏమో. హా అమ్మా. వచ్చేసానమ్మా ఇక్కడికి, అరుణ్ వస్తున్నాడంట, వెయిట్ చేస్తున్నాను. రే అర్జున్. సరే అమ్మా, వాడు వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏ హాయ్రా. హాయ్రా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. సరే గాని ఏంటి ఇక్కడికి సడన్గా రమ్మన్నావు? ఏం లేదురా, హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నా. అందుకే ఎస్ఎస్ సొల్యూషన్ కన్సల్టెన్సీ ఉంది కదా, వీళ్ళని అప్రోచ్ అవుదామని వచ్చాను. ఎలాగో నియర్ బై నువ్వు ఉంటావు కదా, కలిసి వెళ్దామని కాల్ చేశా. సర్లే పదా. మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఓకే. కాకపోతే యుఎస్ కానీ యూకే కెనడా. మీ లాస్ట్ క్వాలిఫికేషన్? ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఓకే, యూకే ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మిమ్మల్ని సత్య సార్ దగ్గరికి పంపిస్తాను, సార్ మీతో మాట్లాడతారు. ఓకేనా? చెప్పండి, స్టూడెంట్ ఎవరు? మీరా? ఓకే చెప్పండి. యూకేకి హైయర్ స్టడీస్ కోసం వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు స్పెసిఫిక్గా యూకేని ఎందుకు అనుకుంటున్నారు? బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందని. ఓకే, మీ బడ్జెట్ ఎంతో తెలుసుకోవచ్చా? 10-15 lakhs. ఓకే, దెన్ మీకు లండన్లోనే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వీ వర్క్ విత్ మోర్ దెన్ 42 డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ యూకే. సో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ మీకు వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్.
14.5 lakhs మీరు కంప్లీట్ ట్యూషన్ ఫీజు ఒకటేసారి పే చేసుకోగలిగితే మీకు 5% డిస్కౌంట్ కూడా ఇస్తుంది యూనివర్సిటీ. సో దట్ కమ్స్ అరౌండ్ 13,700 pounds మీకు అయిపోతుంది. మీకు బెస్ట్ యూనివర్సిటీస్ ఆప్షన్ ఇస్తాను. మీ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుని వచ్చారా లేకుంటే సెండ్ చేస్తారా నాకు? నేను మీకు పంపిస్తానండి డాక్యుమెంట్స్ అన్ని. ఓకే, డూ వన్ థింగ్. దిస్ ఇస్ మై కార్డ్, ఇందులో నా ఈమెయిల్ ఐడి అండ్ నా ఫోన్ నెంబర్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్. అది కాదు కానీ ఎందుకు ఈ కన్సల్టెన్సీనే చూస్ చేసుకున్నావు? గూగుల్ రివ్యూ చూశానురా, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. నాకు బెస్ట్ అనిపించింది, మన సీనియర్స్ కూడా సజెస్ట్ చేశారు, అందుకే కన్సల్టెన్సీని చూస్ చేసుకున్నాను. సరే వెళ్దాం పదరా, లేట్ అవుతుంది. అవునరా, నాకు ఎలానో పని ఉంది, నేను అట్టే డ్రాప్ చేసి వెళ్ళిపోతా. అట్లా కాస్తా నేను చెప్పేది ఒకసారి విను అన్నా, నువ్వు నాకు ఎన్ని మాటలన్నా చెప్పు, నువ్వు నాకు ఫస్ట్ పైసలు పంపు, దాని తర్వాతే ఫోటోలు పంపుతా. అంతే, ఈ టైంలో బ్యాంక్ లోట్ అయ్యా మీ ఫోన్పే అయినా జీపే అయినా పర్లేదు, అర్జెంట్గా నాకు పైసలు పంపండి. అట్లా కాస్తా మీ అన్నా ఎన్నిసార్లు చెప్పాలన్నా, చెప్పిందే చెప్తున్నా నేను నీకు. అరే చెప్తే అర్థం కాదన్నీ మరీ చేస్తున్నాను. మీరు మీరు పెళ్లి కూతురే కదా, లేచిపోతున్నారా? లేదండి, పదండి. మీ నాన్న తెలిస్తే ఎంత బాధపడతారండి, కొంచెప్పట్లో పెళ్లి పెట్టుకుని అవసరం ఇవన్నీ. పదండి, మీరు ముందు లోపల పదండి. ఏమన్నారు? మీరంటే చాలా ఇష్టమండి, ఇందాకే చూశాను, చూడగానే ప్రేమలో పడిపోయాను. మనసులో మిమ్మల్ని పెట్టుకుని మండపంలో ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోమంటారు? మీరే చెప్పండి. నా లైఫ్లోకి మీరు ముందే రావచ్చు కదా. మీరు నిజంగానే అంటున్నారా? అయ్యో, మా నాన్న మీద ఉట్టండి. మీ నమ్మకపోతే చెప్పండి, అదే గోడకి వెళ్ళి. అయ్యో లేదండి, అలా ఏం లేదు, మీరు తప్పుగా అనుకోకండి. మీకు పాస్ట్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ మీరేనండి. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. మీరు కంగారులో వెళ్ళిపోదాం అంటున్నారు, లేచిపోదాం అనాలి. నా పేరు అరుణ్. ఈ పరిచయాలన్నీ తర్వాత చేసుకుందాం, ముందైతే ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. పరిచయాలన్నీ పెళ్లి తర్వాతే అంటారు. సర్లేండి, మీ ఇష్టమే నా ఇష్టం, పదండి. అసలు నమ్మలేకపోతున్నాను అండి బాబు. హలో, రే అరుణ్. చెప్పరా, ఎక్కడున్నారా? అవతల పెళ్లి టైం అవుతుండే. అరే పెళ్లి కూతురు నా దగ్గర ఉంటే పెళ్ళి ఎలా అవుతుందిరా? పెళ్లి కూతురు నీ దగ్గర ఉండడం ఏంట్రా, ఏం మాట్లాడదావు నువ్వు? నేను ఇప్పుడు చెప్పలేను కానీ అరుణ్, ప్రాబ్లం అవుతుందిరా, నా మాట వినరా. రే, నువ్వు అక్కడి నుంచి వచ్చే. మా ఫ్రెండ్ అండి. ఇక్కడ కొంచెం పక్కన ఆపండి. మన ఇల్లు ఇంకా రాలేదండి. పర్లేదు, ఇక్కడ ఆపేయండి. పర్లేదు అంటుంది ఏంటి? హబీబీ, అంత ఓకేనా? బేబీయా, ఎవడీడు, మళ్ళీ బుక్ అయిపోయానా? అంటే అది వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు, సిచ్యువేషన్ అర్థమైంది. నేను ఎర్రవాడిని సారా, అంతేగా. పిచ్చనా కొట్టుకుని కాకపోతే నేను చూడగానే నచ్చడం ఏంటి? సర్లే వెళ్ళండి, నాది ఎలానో వన్ సైడ్ లవ్ స్టోరీ, మీరైనా హ్యాపీగా ఉండండి. రా, వెళ్దాం. రే, డబ్బులు ఉన్నాయా? బ్యాగ్లో నగలు ఉన్నాయి బ్రో. చాలా క్లారిటీ ఉంది బ్రో. బాయ్ బ్రో, వెళ్దాం. బా, మర్చిపోకుండా నగలని తెచ్చావు కదా. రే అరుణ్, పెళ్ళిపోతు నువ్వే తీసుకెళ్ళిపోయావు అని తెలిసిపోయిందిరా. రే, అయితే నువ్వు అర్జెంట్గా అక్కడి నుంచి వచ్చారా? వస్తున్నాను రా, కాకపోతే నాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు రా. వాళ్ళు కూడా వస్తున్నారా?